ఆ గ్రామం ఏర్పడి దాదాపు 25 ఏళ్లు దాటింది. మూడేళ్ల కిందట పంచాయత్గా కూడా అవతరించింది. సాఫీగా గడుస్తున్న ఆ ఊరు ప్రజల పాలిట సర్కార్ తెచ్చిన ధరణి శాపంగా మారింది. గ్రామస్తులు ఉంటున్న భూమి అంత తమదేనని ఊరు కాల్చేయాలంటూ ధరణిలో పట్టదారుగా ఉన్న వ్యక్తి బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఆ భూములన్నీ కొన్నామంటూ పల్లెవాసులు గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోవట్లేదు. దీంతో చేసేదేమీ లేక బాధితులంతా ఆందోళన చేస్తూ కలెక్టర్ను ఆశ్రయించారు. ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సావర్గం గ్రామస్తులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. స్థానిక ప్రజలు రూపాయి కూడబెట్టి కొన్న భూములకు ధరణి పోర్టల్లో పట్టదారు పేరు మారకపోవడంతో అనేక సమస్యలు తలెత్తాయి. ఏళ్ల కిందట ఏర్పడిన ఆ ఊరును కాల్చేయాలంటూ పట్టదారు కోర్టును ఆశ్రయించాడు. ఆ భూమి తమదేనంటూ అందుకు ధరణిలో ఉన్న పాస్ పుస్తకమే సాక్ష్యమంటూ చూపించాడు. రెవెన్యూ దసరాలో గతంలో ఊరు కోసం కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ మార్చకపోవడంతో పట్టదారుకు అనుకూలంగా మారింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఊరంతా కాల్చేయమని అతడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆందోళన చెందిన గ్రామస్తులు కలెక్టరేట్ ముందు తమకు న్యాయం చేయాలంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. కలెక్టర్ను కలిసి తమ గోడు వినిపించారు. పట్టదారు పట్టాను ధరణి పోర్టల్లో కనిపించకుండా రద్దు చేయాలని కలెక్టర్ను కోరారు. తమకు భూమిని అవిక్రయించిన పట్టదారు చనిపోయారని ఆయన వారసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. గతంలో క్రయ విక్రయాలకు సంబంధించి గ్రామస్తులు రెవెన్యూ దసరాలో మార్పులు చేసుకోకపోవడంతో ధరణిలో ఇంకా పాత పట్టదారు పేర్లు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా కొత్త వివాదాలు తలెత్తున్నాయి. ధరణి సేవలతో సమస్యలు తీరుతాయనుకుంటే కొత్త సమస్యలు తెరపైకి రావడం ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అక్కడ భూమిని కొన్నాం, ఇల్లు కట్టుకున్నాం, బడి ఉంది, గ్రామ పంచాయతీ ఏర్పాటైంది. ఇప్పుడు పట్టదారు వచ్చి మమ్మల్ని గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు. అందుకే మా గోడును కలెక్టర్ విన్నవించుకున్నాం. సావర్గం గ్రామ ప్రజలు ఊరు కోసం భూమిని కొన్నారు. అప్పుడు విక్రయించిన పట్టదారు చనిపోయారు. ఇప్పుడు వారి వారసులు వీరిని ఊరు కాల్చేయాలని బెదిరిస్తున్నారు. అందుకే మేము కలెక్టర్ను కలవడం జరిగింది. వారి పేరు మీద పట్టాను రద్దు చేయాలని కోరాం. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.